వెల్కమ్ టు జానస్ కిచెన్. ఈరోజు మనం గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం నూక. ఇది తడిపిండితో చేసుకోవచ్చు, పొడి దాంతో చేసుకోవచ్చు అండి. నేను పొడి బియ్యాన్నే తీసుకున్నాను. పొడి బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి జల్లెళ్ళలో వేసి జల్లించుకొని పైన వచ్చిన నూకని ఒక కప్పు తీసుకుంటున్నాను. అలాగే పెసరపప్పు 1 టేబుల్ స్పూన్, అరకప్పు కొబ్బరి. కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని కానీ లేదంటే కోరుకొని కానీ ముందే కోరుకొని పక్కన ఉంచుకుందాం. తర్వాత దలసరి బాండీ తీసుకొని దాంట్లో మనం ఏ కప్పుతో అయితే బియ్యం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసి మరిగించుకుందాం. ఈ వాటర్లో తగినంత సాల్ట్ వేసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మెత్తగా కాకుండా రవ్వ పొడి పొడిగా వస్తుంది, ఉండ్రాళ్ళు కూడా చాలా టేస్టీగా వస్తాయండి. ఈ విధంగా ఆయిల్ వేసుకొని మరిగించుకుందాం. తడి బియ్యం తీసుకున్న వాళ్ళైతే వాటర్ కొంచెం 1/4 గ్లాస్ తగ్గించి వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మరిగిన తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసి 2 నిమిషాలు ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత బియ్యం నూకని కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇది హైలో పెట్టకూడదండి, అడుగంటిపోతుంది. హైలో పెడితే సిమ్లో పెట్టి నెమ్మదిగా ఉడికించుకుందాం. దీంట్లోనే పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకుందాం. ఉండ్రాళ్ళల్లో పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా పచ్చి కొబ్బరిని వేసుకొని సిమ్లో 3-4 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా పొడి పొడిగా వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారి పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మనకి ఏ సైజులో అయితే ఉండ్రాళ్ళు కావాలో ఆ సైజులో చేత్తో ఈ విధంగా రౌండ్గా ఉండ్రాళ్ళని చేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన పిండిని అంతటినీ కూడా ఉండ్రాళ్ళు చేసుకుందాం. ఇలా చేసుకుంటే గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు రెడీ. ఇవి చిన్నపిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారండి, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్